Hi friends, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడదాం. మనం ఏదైతే మనకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి సోషల్ నెట్వర్క్స్ చాలా మంది ఫైర్ అవుతున్నారు. సో మాకు కొంతమంది వచ్చినాయని కొంతమంది రాలేదని గొడవలు పడుతున్నారు. అది మన సోషల్ వెబ్సైట్లో కూడా చాలా మంది చూడొచ్చు. సో నాకు నాకు టిక్టాక్ వాళ్ళు చాలా మంది వచ్చి అడిగారు నన్ను ఇంటర్ రిజల్ట్ వచ్చాయని. సో అది దాని ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడదాం. అలాగే మనకు కొన్ని ప్లేసెస్లో గ్రామ వాలంటీర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. సో మనం రేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మనకు చాలా వెబ్సైట్స్ దొరికితే రిజల్ట్స్ చూసుకోవాల్సింది. ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇలాంటి చూసుకోవడం మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఏదైతే స్కూల్ అయినా కానీ మనబడి కానీ ఇలా చాలా ఉన్నాయి. సో నేను మనబడి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది మనకు మనబడి డాట్ కో డాట్ ఇన్ అని. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో మనకు చాలా వరకు అడుగుతున్నారు ఏంటన్నా నిజంగానే వచ్చిందని. సో అపోహలు ఎక్కువ నమ్మద్దు ఎందుకంటే చాలా ఫేక్ న్యూసెస్ అని ఇప్పుడు ప్రజెంట్ స్ప్రెడ్ అవుతుంటాయి. సో మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ అని అఫీషియల్ వెబ్సైట్లో మీరు వచ్చి మీరు క్లియర్గా చెక్ చేసేసుకోవచ్చు ఏదైతే మాకు రిజల్ట్ నిజంగానే వచ్చినాయో లేవని. సో ఒకవేళ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ మనకు చూడు గెట్ ఎ ఫ్రీ ఇంటర్మీడియట్ ఇన్ఫో టు యువర్ మొబైల్ ఎంటర్ ద డీటెయిల్స్ ఫర్ ఫ్రీ అని చెప్పి క్లియర్గా ఉంది కదా. ఇక్కడ మీరు నెంబరు ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసి సబ్మిట్ చేశారంటే ఎప్పుడు రిజల్ట్ వస్తే ఆటోమేటిక్గా మీ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో మీ ఇలాంటి మీ కొన్ని వెబ్సైట్లలో ఇలా ఉంటుంది. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకన్నా అంటే రోజు ఓపెన్ చేసి కూడా వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అపోహలు చాలా వరకు రిజల్ట్ వచ్చేసినాయి మాకు పాస్ లేకపోతే అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకు రెండో న్యూస్ వచ్చేసి మనకు ఈనాడు పేపర్లో వచ్చిందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామ వాలంటీర్ల ఖాళీలు భర్తీకి చర్యలు అని చెప్పి కూడా క్లియర్గా ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది మనకు ఒంగోలు సంబంధించిన ప్రకాశం డిస్టిక్కి. సో గ్రామ పంచాయతీలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులకు భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ నారాయణ గారు ఆదేశించారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు చాలా ప్లేసెస్లో గ్రామ వాలంటీర్లకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇంటికి సర్వే చేయాలి. సో వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎంత అవసరం మనము. సో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అన్ని చాలా జరుగుతున్నాయి. అలాగే మనకు గ్రామాలలో కొన్ని అభివృద్ధి పనుల మీద కూడా చేసేందుకు ముందుకు రావాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. సో దానికి సంబంధించినవి వాళ్ళు వాళ్ళే పనులు చేయగలరు కాబట్టి ఏదైతే రేషన్ కార్డు లేడం కానీ లేదా ప్రజెంట్ చాలా సరుకులు సంబంధించినట్టుగా ఇలా డీటెయిల్స్ కానీ లేదా ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కానీ వాలంటీర్స్ ఇస్తారు కాబట్టి సో దానికి సంబంధించి సర్వేలు చేయడానికి కూడా కావాలని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే దానికి సంబంధించినవి కూడా. అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం నిధులు విడుదల అయిన నేపథ్యంలో అందులో 15% మినహాయింపు విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్పి ఇది కరెంట్ ఫీకి సంబంధించినట్టు. సో మనం ఏదైతే మనకు వాళ్ళు మాట్లాడే డిస్కషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మనం పూర్తిగా చూసుకుంటే గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ అయితే కావాలి. సో మీకు మీ ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఎవరైనా వాలంటీర్స్ ఉంటారు కదా సో వాళ్ళని అడగండి వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఎందుకంటే అన్ని ప్లేసెస్లో ఎన్ని రిక్రూట్మెంట్ ఉన్నాయని చెప్పి కూడా మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో మనకి వాలంటీర్లు జాబ్స్ కావాలని చెప్పి విన్నారనమాట. సో మీ దగ్గరలో ఉన్న వాలంటీర్స్ కానీ లేదా మీ ఏరియా వాలంటీర్స్ కానీ ఒకసారి అడిగి చూడండి. సో వాళ్ళకైతే క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మాక్సిమం ఈరోజు కాకపోయినా రేపు ఎల్లుండి టూ త్రీ డేస్ మనకు వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం టచ్లో ఉండండి అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి. ఓకే, దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై.